గత వారం రోజులుగా ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మరి ఖమ్మం జిల్లా దాదాపుగా తడిసి ముద్దయిందని చెప్పుకోవచ్చు. మరొకవైపు ఇప్పటికీ ఇళ్లలోకి నీరు చేరి మరి ప్రజలంతా కూడా అతలకుతలమైన నేపథ్యంలోనే ఇప్పటికీ మరి వరదబే బురద చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. చివరి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మరి బురద మాత్రమే మిగిలి ఇప్పుడు అగమగోచరంగా మిగిలినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ అనేక రాజకీయ పార్టీలు ముందుకొచ్చి మరి ఆదుకునేందుకు కూడా వారి మందు ప్రయత్నంగా మరి వివిధ రకాలుగా సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి మనం చూడొచ్చు గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి మరి ఇప్పటికీ ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా బయటకు వచ్చి మరి ఇళ్ళ నుంచి బయటకు కొట్టుకొచ్చి మరి ఏ ఒక్క వస్తువు కూడా పనికిరానటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో చదువుకునే పిల్లల పుస్తకాలతో సహా మొదలవుతుంటే ఇంట్లో వస్తువు ఉన్నటువంటి వస్తువులు ప్రతి వస్తువు కూడా ఏ ఒక్కటి కూడా ఇక్కడ పనికొచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ ఇక్కడ మున్నేరు వాకు ఏదైతే ఉందో మున్నేరు వాకు పక్కనే అంచున ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం కూడా ఇక్కడ వరదమయమై మరి బిక్కుమిక్కుమంటూ దాదాపుగా ఒక 4 రోజుల పాటు బిక్కుమిక్కుమంటూ మరి వారు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రాణ జీవనాన్ని సాగించిన పరిస్థితులు. మరొకవైపున అధికారులు కూడా మరి ఎంతో ఒక శాయశక్తులుగా కృషి చేసి వారిని మరి పునరావాస కేంద్రాలకు తరలించి వారిని కాపాడే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు గురైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పటికీ తేరుకోనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఒక గృహం వద్ద ఉన్నాం. ఇక్కడ మరి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, ఎట్లా ఎట్లా జరిగింది? ఇది ఆ రోజు ఉద్భుతంగా 1 గంటలో అండి. అది మామూలుగా ఇంట్లో అందరూ ఉన్నాము, అంటే వరద వచ్చేస్తూనే ఉంది, మామూలు వస్తుంది అనుకున్నాం. కానీ వితిన్ 1 అవర్లో విపరీతంగా రోడ్ల మీద వర్షం వచ్చేసింది, వరద వచ్చేసింది. వరద వచ్చేసరికి ఎవరి పడడం తాళాలు వేసి వేసుకొని రోడ్డు పైకి వెళ్ళారు. అది వెళ్ళేటప్పుడు సామాన్లు కానీ అసలు అట్లా అనుకోలేమేంటి, అలా ఊహించిన విధంగా ఏంది, 1 గంటలోనే ఒక మొత్తం 5 వరకు వెళ్ళిపోయింది. మేము రోడ్డు మీదకి వెళ్ళిపోయాము, నైట్ అంతా బయటే ఉన్నాము, ఇక్కడ లేము, ఇక్కడ తాళాలు వేసి వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చి చూసేసరికి మొత్తం పరిస్థితి ఇలా ఉంది. దీనివల్ల ఏంటంటే ఇంట్లో సామాన్లు పోయాయి, ఫ్యాన్లు, వాటర్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ పోయాయి, ఏ సామాన్లు మొత్తం కడిగి నిజులు కడిగి వచ్చేసింది. అంతవరకు మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. మరి సర్వేయర్ వచ్చారు, ఓనర్ పేరు, ఇంటి నెంబర్ రాసుకుని పోయారు, కానీ ఇంతవరకు మరి వాళ్ళకి సహాయం చేస్తారో చేయడం కూడా ఇంతవరకు మాకు అర్థం లేదు. అంటే ప్రభుత్వాన్ని ఏం కొట్టారు సార్? ప్రభుత్వాన్ని మాకు ఏంటంటే ఇదంతా నష్టపరిహారం ఉంది కాబట్టి, మాకు ఇల్లంతా నష్టపోయాం కాబట్టి ఇల్లుకి 5% భరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చూడొచ్చు దాదాపుగా 1 గంట సేపట్లోనే ఇక్కడ మరి ఇంటిపై కప్పుతో సహా కూడా లేచిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికి 1 గంటలో భారీ పిల్లలతో వారు బయటికి పోవడానికి కూడా మరి వీలైనటువంటి పద్ధతిలో ఒక్కేసారిగా మరి వరద ప్రవృత్తి పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి వస్తువులతో సహా మొత్తం కూడా బయటికి చేరుకున్న తర్వాత వీరు శాకశాఖ్యంగా మరి పిల్లలతో పాటు బయటకు పోయి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాపాడుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఈ జిల్లాలో మరి దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వారిని ఆదుకునేందుకు మరి దాతలు ముందుకొచ్చి మరి వారికి నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. కానీ వారికి శాశ్వతమైన పరిష్కారం చూపించడానికి అధికారులు కానీ అధికారుల యంత్రాంగం కూడా ప్రయత్నం చేయట్లేదని చెప్పి ఒకవేళ బాధితులు అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వరద ప్రభావం తగ్గిన తర్వాత మరి మొత్తానికి ఒక బురద మాత్రమే ఖమ్మం జిల్లా కేంద్రంలో కనబడతా ఉంది. వరదపై బురద వచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. ఈ బురదలో సైతం కూడా వారి జీవనాన్ని కొనసాగించడానికి కొద్దిగా అయిష్టంగానే అధికారులపై కొంత ఆందోళన మరి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా మరిన్ని విషయాలు మరి ఇక్కడ అనేక మంది బాధితులు ఉన్నారు, వారికి తెలిసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం వీళ్ళ కష్టాన్ని చూస్తుంటే అసలు చాలా బాధగా ఉందండి. తట్టుకోలేకపోతున్నాం. ఈ వార్డు కార్పొరేటర్గా వీళ్ళతోటి సంబంధం మాకు 20 సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళు మా కుటుంబంలో ఒక్కళ్ళకి చూసుకుంటూ వచ్చినాం. ఇంత బాధపడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. అసలు అంత కష్టపడి చేసుకునేవాళ్ళు ఈ డివిజన్లో, ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంతవరకు కొంతన్నా కాపాడుకునేవాళ్ళు, అట్లా ఇయ్యలేదు. మళ్ళీ అన్ని డాబాల మీద ఉన్నా తీసుకొచ్చే వాళ్ళు కూడా లేక వాళ్ళ ఆర్తనాదాలు చూస్తుంటే అసలు తట్టుకోలేకపోయినా. ఏం చేయగలిగేది కూడా ఏమీ లేదండి. ప్రభుత్వం తరఫున ఏదో ఒకటి పంపిస్తే మేము ఏదో ఒకటి చేసన్నా కాపాడుకోగలిగేవాళ్ళం. అసలు వాళ్ళు వరద తగ్గాక బయటికి రాగలిగారు, కానీ అదే వరద వచ్చి ఆ రోజు వర్షం వచ్చినట్టయితే అసలు నష్టాన్ని ఎవరు పోర్చలేవారు. జన నష్టం కూడా జరిగేది. చాలామంది డాబాల మీద ఉన్నారు. అది వర్షం తగ్గబట్టి తగ్గిందండి. వాళ్ళ ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఏదొచ్చినా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. మా శాతమైన వరకు కాపాడుతున్నాం, కానీ ఈసారి మేము కూడా కాపాడలేకపోతున్నాం అండి వాళ్ళని.
అసలు ఎవరు కాపాడుతారో ఏంటో, మరి ఇంటికి ఒక 2 లక్షలు ఇస్తేనన్నా కొంతవరకు ప్రభుత్వం ఇది కాగలుగుతారు, కానీ లేకపోతే వాళ్ళు ఏం చేయాలి పరిష్కారం కూడా చూడాలండి. అసలు తట్టుకోలేకపోతున్నారు, మీ వచ్చినా తట్టుకోలేక అసలు నేను రాలేకపోతున్నాను ఈ డివిజన్కి. మా పిల్లలు మా వారు అందరూ వచ్చి ఇదే డివిజన్లో ఉంటున్నారు, తిండి తిప్పలు లేకుండా. కానీ ఏం చేసినా మనం ఏం చేయగలుగుతాం? చేతనైన వారికి కొంతవరకు తిండి బట్టలాటి పెట్టగలుగుతాం, కానీ వాళ్ళ పోయిన అయితే పూడ్చగలగంగా అది ప్రభుత్వమే ఆలోచించుకొని కనీసం ఇంటికి ఒక 2 లక్షలు ఇవ్వాలని వాళ్ళని. మా డివిజన్ ప్రజలే కష్టపడేవాళ్ళు, వాళ్ళు కష్టపడి చేసుకున్న ఎంత 10 సంవత్సరాలు వెనకపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు యాక్టివ్ చేసుకుందామన్నా చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. దేవుడు కొనాలా రోడ్ పడ్డాం, ఆ నీళ్ళు వస్తా అంటే ఉరికినాం, నీళ్ళు వస్తా అంటే ఉరికినాం. అసలు ఏమైనా ఇది లేదు, ఏదైనా లేదు, ప్రాణాలు ఒక్కటే ఉన్నాయి, కట్టుకునే బట్టలు కూడా లేవు. భోజనం మాత్రం వాళ్ళు సప్లై చేస్తారు, తాగే నీళ్ళు ఒకటి సప్లై చేస్తారు, అంతవరకు ఆదుకుంటున్నారు. ఇంకా ఇప్పటిదాకా కూడా రోడ్లనే ఉన్నారు, అవి చేసుకొని పోయే అంత కూడా లేదు మాకు శక్తి. ఏ మాత్రం కూడా ఓపిక లేవు. 4-5 క్వింటాలు బియ్యం, బియ్యం ఎన్ని బియ్యం పోయినాయి, అన్నీగా చిల్లర సరుకులు సంవత్సరం సరుకుడు కొనుక్కునే బట్టలు అన్ని ఒకటి కూడా మిగలకుంటే ఇండ్ల పై నుంచే బా ఏముంటాయి అన్నీ పోయినాయి. ఏ మాట్లాడే ఓపిక లేదు. కొంచెం గట్టి పొద్దున లేచినట్టుగా నైట్ పడుకునే వరకు ఎన్ని వస్తువులు ఉంటాయో ప్రతి వస్తువు ఖరాబ్ అయిపోయినాయి. పిల్లల బుక్స్, ఫ్రిడ్జులు అన్నీ ఒక్కటి కాదు రెండు కాదు, పడుకోవడానికి పక్క బట్టలు లేవు. 6 క్వింటాల బియ్యం ఒక్క పూటకు కూడా మిగలకుండా పోయినాయి. మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము కొద్ది గొప్ప ఏదో మా చేతనైనంత మట్టికి మేము బయట వేసుకునే వాళ్ళం. ఇయ్యర రోడ్డు మీద పడి ఇంటికి మాకు ఒక్క మాట చెప్పినట్టయితే మేము ఇంత రాక రాకపోదు. కొద్ది వరకు వస్తుందేమని మేము అనుకున్నాం, కానీ మరీ 2వ స్టేర్ కూడా వచ్చి ఇంత ఇదైపోయింది. మేమైతే ఆలోచించలేదు, అంత వరద వచ్చిద్దని అన్నప్పుడు మాకు ఒక మాట చెప్తే మరీ ఇంత ఇది కాకపోవు, కొద్దిగా పోవనేమో కానీ మరీ ఇంత ఇది కాకపోవు. మా మావయ్య అయితే వలలు వేసుకుంటాడు, ఆ వలలు లేవు, పిల్లలు చదువుకోవడానికి బుక్స్ లేవు, నేను హాస్పిటల్లో చూపించుకునే కాగితాలు లేవు, ఏది లేదండి. ఒక్కటి కాదు ఎంత ఇది కూడా కాదు, అసలు ఒక్కటి కాదు రెండు కాదు. పొద్దున లేచిన కాండి నైట్ పడుకునే వరకు కట్టుకోవడానికి బట్టలైనా పక్క బట్టలైనా ఏదైనా లేవు. ఇన్నలే కాదు, గ్యాసే కాదు, ఏదైనా అవి ఏది పని చేస్తుందో పని చేయ కూడా తెలియదు. ఆ నీళ్ళలో పడి ఏం చూసిన దాకా కూడా ఏది తెలియదు. అది బాగా చేపించింది, ప్రతి సంవత్సరం ఒక్కటైన ఇంట్లో వస్తారు, అవన్నీ నష్టం పడిపోయినాయి, 2 స్టేర్లు కొట్టిపోయినాయి. ఫస్ట్ మరి మాకు కట్టుకోవద్దానంటే కట్టుకోకూడదు, మేము తోట రావాలన్నా రోజు మాకు అన్నం పెట్టుకుని మంచిగా మంచి చూస్తుండే మమ్మల్ని, అదే సంతోషం అవుతుంది. ఒక్కళ్ళన్న వచ్చి మమ్మల్ని కాపాడిన వాళ్ళే లేదు. తోట రావడం అన్నీ మాకు అన్నీ మా ఆయనే మమ్మల్ని బయటికి తెప్ప మీద తీసుకొచ్చిండు. అంత వరద పెరిగిపోతే తెప్ప మీద మా ఆయన మమ్మల్ని బయటికి తీసుకొచ్చి పెట్టి మేము మమ్మల్ని కాక ఇంకో 10 మందిని కూడా బయట వేసింది మా ఆయన. మేము మమ్మల్ని తెప్ప మీద తీసుకొచ్చిండు, అప్పటికే మనుషులతో నీళ్ళు అయినాయి. చూస్తుంటే చూస్తుంటేనే మా ఆయన మమ్మల్ని తెప్ప మీద అందరిని తీసుకొచ్చి బయట పెట్టి మళ్ళీ ఒక 10 మందిని కూడా తీసుకొచ్చిండు మా ఆయన తెప్ప మీద. అంతేగాని ఎవ్వరూ రాలేదు బయటికి తీసుకురావడానికి, ఎవరూ రాలేదు. అప్పటికల్లా రమేష్ అన్న వచ్చి రాండ్రా బయటికి రాండ్రా పోతే పోయినాయి అని, అన్నయ్య వాళ్ళకు వరద నీళ్ళు వస్తున్నాయి అని వాళ్ళు చూసుకొని వచ్చి కూడా రమేష్ అన్నయ్య తోట రమేష్ అన్నయ్య వచ్చి అరే మీరు ముందు బయటికి రాండ్రా పోగే సామాన్ల తర్వాత కానీ బతికితే చాలరా అని మమ్మల్ని బయటికి వేసిండు. మేము కూడా అంతే అండి, మేము కష్టపడేటోళ్ళం అండి, కష్టపడి పిల్లల కోసమని అది ఇది కొనుక్కొని ఇది చేసుకుంటున్నాం. అలాంటిది ప్రతి సంవత్సరం ఏర్ వచ్చి ప్రతి సంవత్సరం ఇదే పోతుంటే వచ్చే రోగాలు నొప్పులు కాక మళ్ళీ ఇదే వరదకి అన్ని వస్తువులు పోతుంటే మేము కోలుకునేది ఎప్పుడు, మేము ఇదే అయ్యేది ఎప్పుడు అండి? సెప్టెంబర్ 1వ తారీఖు నాడు భారీ
వర్షం తుఫాను కను తుఫాను లాగా విజృంభించి 42 నుంచి 45 సెంటీమీటర్ల వర్షం నమోదు కావటం వల్ల అనుకోకుండా 2 గంటల్లోనే ఈ ప్రాంతం మొత్తం 70% మునిగిపోయింది. తెల్లవారుజామున 3 గంటల స్టార్ట్ అయ్యి ఉదయం 8 గంటలకే సుమారు 42 నుంచి 45 అడుగుల నీళ్లు రావటం వల్ల ముందేరు ఉప్పొంగి ఇళ్లలోకి వస్తే మొత్తం కంప్లీట్గా నిర్వాసితులు అయ్యారు. కట్టుబట్టలతోటి మా పిల్లలు పోయి లేపేంతవరకు 5 ఇంటప్పుడు వారు ఎవరికి వరదొచ్చి తెలియదు. ఆ తర్వాత అదే రోజు 10 వెహికల్స్ పెట్టి ఉమెన్స్ కాలేజీకి ఇక్కడ ప్రాంతం ఉన్నట్టు అందరినీ బడుగు బలమైన వర్గాలకి రాజకీయాలకి పార్టీలకు అతీతంగా తరలించి ఆ రోజు 1000 మందికి 2వ తారీఖు కూడా 1000 మందికి అన్నం నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది మా కుటుంబం తరఫున. అదేవిధంగా గాయత్రిరావు గారు హరీశ్రావు గారు సహాయ సహకారాలతోటి నిత్యావసర సరుకులు ఇస్తే ప్రతి కుటుంబానికి అందాలనే ఉద్దేశంతో గత 7 రోజుల బట్టి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం ఈ ప్రాంత ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం. ఖమ్మంలో దాతృత్వం కలిగినటువంటి దాతలు చాలామంది చెల్లించి ఈ ప్రాంత ప్రజలకి కనీస అన్నం పెడదామని ఎన్నో స్వచ్ఛంద సంస్థలు దేవాలయ ట్రస్టు మెంబర్లు నిన్న కూరాకల నాగభూషణ గారు ఒక 300 చద్దర్లు ఈ ప్రాంతానికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా సత్యసాయి ఇతర ట్రస్ట్ వాళ్ళందరూ చామరోళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి అన్నదానం పెట్టిపోతున్నారు. మా కుటుంబం తరఫున ఈ ప్రాంత ప్రజలకు సహాయ సహకారాలు అందించే ఖమ్మం పౌరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరో మాకు తెలియదు నిన్న ఫోన్ చేసి డోర్నకల్ నుంచి గోపాల్ గారని 50 ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు 2 క్వింటాల్ రైస్ పంపించారు. హైదరాబాద్ నుంచి 5 క్వింటాల్ రైస్ 100 నూనె ప్యాకెట్లు పంపుతున్నాం అని ఫోన్లు వస్తూ ఉన్నాయి మాకు. మీరు మా ఫోన్ నెంబర్ ఇవ్వటం వల్ల ప్రజలు మంచి మనసుతోటి ప్రాంత ప్రజలను కోలుకునే వరకు కాపాడాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా స్పందించి వాటర్ సబ్సెంట్గా 3 రోజులు అసలు లేదు, 2 రోజులు మట్టి వాటర్ సబ్సెంట్ చూస్తున్నారు. ఈ మధ్య గత 2 రోజులు మట్టే శానిటేషన్ మీద మున్సిపాలిటీ వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇంకా వారం 10 రోజులు ఈ ప్రాంతం తడిచే ఉంటుంది కాబట్టి పొడయ్యేదాకా ఇంకా చాలా చోట్ల కరెంటు పోల్స్ కూడా లేదు. కరెంటు లేదు ఇంతవరకు ఎవరు ఇళ్ళల్లో ఉండే పరిస్థితి లేదు. వేలాది మంది శిబిరాలు అంటే వాళ్ళ బంధువులు ఎత్తైన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇళ్ళ పోయి వాళ్ళ ఇళ్ళ ముందు పడుకొని వణుకుతారని చెల్లించిపోయి మా పిల్లలు కోరిక మేరకు ఈరోజు 2000 కుటుంబాలకి 2000 పైచీలకు చెద్దర్లు ఒక మా పిల్లల శాలరీలు 5 నెలల శాలరీ ఇస్తామని ప్రకటించడం వల్ల గవర్నమెంట్ మన కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మా తోట లక్ష్మణ్ మా బాబు మా పాప బ్యాంకు మేనేజర్ ఐఓబి అమ్మాయి 5 నెలల శాలరీ బాబు 5 నెలల శాలరీ తోటి 10 లక్షల రూపాయలు నోటు పుస్తకాలు ఈరోజు చెద్దర్లు 2000 కుటుంబాలకు ఇవ్వటం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ 10 రోజులు నిరంతరం ఈ ప్రాంతం ఆరి ఎండిపోయి అందరు కుటుంబ సభ్యులందరూ ఇళ్ళకి వచ్చే వరకు మా సర్వీస్ అనేది తోటరామారావు ఫ్యామిలీ సర్వీస్ నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ 10 రోజులు కూడా ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ ముందుకు ఉంటామని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. చివరగా మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని కంప్లీట్గా వాళ్ళ రోదన చూస్తే మాకు దుఃఖం ఆగట్లేదు. ఎప్పుడో 10 ఏళ్ళనాడు మా నాన్న మా అమ్మ పోయినాడు ఏడుపు వచ్చింది, వాళ్ళ ప్రజలకు చూస్తే మాకే ఏడుపు ఆగట్లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి కుటుంబానికి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం, తడిచి వస్తువులు పోయిన వాళ్ళకి మినిమం 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అర్థ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఖమ్మం మా ఐఎంఏ నుంచి క్యాంప్లో డాక్టర్లు అందరూ కూడా సొంతంగా కొంచెం అమౌంట్ వేసుకొని అన్ని విధాలుగా సర్వీస్ చేస్తున్నారు మెడికల్ క్యాంప్ పరంగా. నేను కూడా నా వంతుగా మా నాన్న చేసే సేవలన్నీ చూసి మా అన్నయ్య కూడా రోజంతా అసలు ఇంటికి రాకుండా వార్డులో అందరికీ సర్వీస్ చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం నాతో నేను ఎంత మరీ ఫీల్డ్లోకి వెళ్ళి ఏం చేయలేకపోయినా నాతో సహాయం చేయాలన్న ఇదిలో నా 5 మంత్స్ శాలరీ 6 లక్షల రూపీస్తో 2000 బెడ్షీట్స్ తెప్పించి ఇక్కడ నేను ఫస్ట్ 500 అనుకున్నాను. 500 బెడ్షీట్స్ ఇప్పిద్దాం డాడీ అంటే నాన్న వచ్చేసి అసలు 500 అంటే అందరికీ ఏమి ఇవ్వలేమురా అంటే 2000 అయితే అందరికి సహాయం చేయగలమంటే 2000 బెడ్షీట్స్ తెప్పించాను అందరికీ కొంచెం అందించాలని చూస్తున్నాను. నేను అమెరికాలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ సూర్యాపేట నల్గొండ మౌపాల్ వరంగల్ జిల్లాల నుంచి బాగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు
ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా కేసీఆర్ గారి పోరాటం చేస్తున్నాం కోసం ఉద్యమిస్తూ, అంటే ఉద్యమాల పార్టీ తెలంగాణ తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీ కాబట్టి తెలంగాణలో ఉన్న ఒక్క ప్రజలను కూడా ఒక్క మనిషికి కూడా ఇబ్బంది కలిగిన బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. అదేవిధంగా వరద వచ్చినప్పటి నుంచి ముంపు ఎప్పుడు జీవితంలో ఖమ్మంని ఇంత దాకా జూబ్లీ క్లబ్ దాటి రైల్వే ఓటర్ దాకా తక్కింది. దాదాపు మీరు ఆ రోజు చూశారు తెచ్చిన బోట్లు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి ఇక్కడి నుంచి ఈ నది బోట్ల నుంచి అక్కడ దాకా ఉన్నటువంటి వాళ్ళందరినీ సడన్గా తీసుకొని వెళ్ళి పట్టు బట్టలతో బయటికి వచ్చి ఖమ్మంలో పునరావాస కేంద్రాలు కానీ వారి వారి బంధువుల ఇళ్ళల్లో కానీ పైన ఉన్నటువంటి ఫ్లోర్లలో కానీ ఉండడం తప్ప తలదాచుకోవడం తప్ప చేయలేని పరిస్థితి నుంచి తేరుకునే విధంగా మెల్లమెల్లగా ప్రయత్నాలు సాగుతున్నాయి. చాలా నష్టపోయింది ఖమ్మం. అక్కడి నుంచి మొదలుకొని ఆ చివరి నుంచి మొదలుకొని చివరి దాకా ఎన్ని ఇళ్ళు ఈ దూరంతో మీరు ఊహించాలి. అన్ని ఇళ్ళు మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కొట్టుకుపోయింది. వాళ్ళ విలువైన సామాగ్రి వాళ్ళ ఒట్టి మీద ఉన్నటువంటి ఉద్యోగ పోదాచుకున్న బంగారం పోయింది. పిల్లల సర్టిఫికెట్లు పోయినాయి. వాళ్ళ విలువైన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా మొత్తం పోయి కొట్టుకొని పోవడం జరిగింది. పనికి రాకుండా పోయింది. వాటన్నిటి కూడా మేమందరూ స్కూళ్ళకి కానీ కాలేజీ యజమానానికి కానీ చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున మా తరఫున కూడా చదువుకునే విద్యార్థులకు సర్టిఫికేట్ల గురించి వెసులుబాటు ఇవ్వండి. వాళ్ళ వాళ్ళకు డూప్లికేట్ సర్టిఫికేట్లు అందేదాకా కానీ వాళ్ళు తడగకుండా సహకరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ కేసీఆర్ గారు సూచన మేరకు జరిగినటువంటి నష్టం నుంచి కోలుకునే విధంగా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు, పక్కన ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ సభ్యులు, మేమందరం కానీ ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా తొందరగా కోలుకోవాలని చెప్పేసి వరదల నుంచి బయటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వినాయక చవితి, ఈ రోజు నుంచి కంప్లీట్గా అన్ని విఘ్నాలన్నీ తొలగిపోయి ఇక్కడి నుంచి ముందు నుంచి అయినా మంచిగా ఉండాలని వినాయకుని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలపాలన్నా కూడా ఈ ఇక్కడి నుంచి మనసు రావట్లే అయినా తప్పదు కదా. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. ఎందుకంటే వరద వస్తుందని తెలిసిన దగ్గర నుంచి ఏమి చేయలేకపోయారు. గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా 2-3 రోజుల ముందు అప్రమత్తంగా ఉండి నాయకులను, ప్రజాప్రతినిధులను, అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేసేవారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భద్రాచలంలో హెలికాప్టర్, హైదరాబాద్లో హెలికాప్టర్ పెట్టి కేసీఆర్ గారు ఎప్పుడు అరగంట కోసారి మానిటరింగ్ చేసేవారు. అది చేయలేదు, జరిగిపోయింది నష్టం. దాని నుంచి తేరుకుని కనీసం ప్రజలకి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తే ఏమవుతుంది? ఎంత కొట్టుకుపోయిన సామాన్లు వాళ్ళ దగ్గర, కనీసం ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఏం లేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి చెప్తున్నాను, మా పార్టీ డిమాండ్ చేసినట్టు మునిగిపోయిన బాగా దెబ్బతిన్న ఇళ్లకు కనీసం 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ వాళ్ళ ఇంట్లో సామాన్లు కానీ బట్టలు కానీ తెచ్చుకుంటారు. ఆ వెసులుబాటు ఖచ్చితంగా ఇవ్వాలి. మనం ప్రజలను ఆదుకోవాలి. ఆ మాత్రం ఇస్తే కానీ వాళ్ళు నిలదొక్కోలేరు. ఇక్కడ చనిపోయిన వారికి 25 లక్షలు మేము అడిగాం, డిమాండ్ చేస్తాం, మీరు 5 లక్షలు ప్రకటించారు, ఇక్కడేమో 10,000 ప్రకటించారు. 10,000 రూపాయలకు ఏమి ఏమాత్రో మేము కూడా 24 గంటలు మా పార్టీ స్టేర్లు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉండు వాళ్ళకి కావాల్సిన కిరాణం కానీ వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపడానికి మేమందరం ఇక్కడనే ఉండి మా కార్యకర్తలు, కార్పొరేట్లు అందరూ కూడా పనిచేస్తున్నాం. కేసీఆర్ గారి సూచన మేరకు అమెరికాలో ఉన్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అనిత్యం మమ్మల్ని ఇక్కడి ఖమ్మం జిల్లా కానీ సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకుంటూ వాళ్ళకి అప్రమత్తం చేస్తున్నారు. అది హరీష్ రావు గారేమో 15 మంది శాసనసభ సభ్యులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు, సత్యేంద్ర రెడ్డి గారు, అజయ్ కుమార్ గారు అందరూ తిరిగిపోయి దాని తిరిగి మీ మీద మా సహాయం చేస్తుంటే మేమేం రాజకీయం ఆశించి రాలేదు ఇక్కడికి. వరదలో ఉన్నటువంటి మన ఖమ్మం ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వస్తే కూడా వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది, మా మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇక అది రాజకీయ కోణం వేరు. దానిలో నేను మళ్ళీ ఇప్పుడు అది ఆల్రెడీ పోయాం, కేసులు నేను పెట్టిన కేసులు ఏమో ఎఫ్ఐఆర్ కాలే కానీ వాళ్ళు ఏదో పెట్టిన కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి, అదొకటి. ఇట్లా కాకుండా కనీసం 10,000 నుంచి ఇమ్మీడియట్గా కనీసం 50,000 నుంచి 1,00,000 రూపాయలన్నా ఇక ఇంటికి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క ఇల్లు కూడా ఒక్కటి కూడా బాగాలేదు, చాలా కొట్టుకుపోయిన సామాన్లు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి కూడా విద్యార్థులకి, డాక్టర్లు, బృందాలు, ఈ కాలనీలో ఉన్నటువంటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి తిరిగి అప్రమత్తం చేస్తున్నారు. వీలైనంత వరకు చెద్దరు కానీ కిరాణం కానీ సాయం చేస్తూ ఉన్నారు. దాంట్లో మేము మా కంపెనీ గాయత్రి గ్రాండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ అందరం కూడా మా వాళ్ళందరూ ముందుంటారు. కేసీఆర్ గారి సూచనల మేరకు ఖచ్చితంగా మేము పనిచేసుకుంటూ పోతూనే ఉంటాం.
అందరికీ కూడా సాయం చేసుకుంటాం. ఈ తొందరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని చెప్పేసి మనసుపూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ మనోజ్తో వెంకటేశ్వర్ వి ఫైనాన్స్ ఖమ్మం నుంచి.